మన్యం జిల్లా కొమరగడ మండల కేంద్రంలో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు మన దేశంలో రైతే రాజు, రైతే ఈ దేశానికి వెన్నుపోత, రైతు చక్రంగా ఉంటే అన్ని వర్గాల ప్రజలు చక్రంగా ఉంటుందనే ఉద్దేశంతో 2014 నుండి 2018 వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ జలసిరి పథకం కింద 2.5 ఎకరాల నుండి 5 ఎకరాల లోపు వారికి అందరికీ విద్యుత్ సోలార్ పంప్ చెట్లు అనేది మంజూరు చేయడం జరిగింది. అయితే ఈ దిశగా కొంతమంది రైతులు కూడా చిన్న చిన్న కూరగాయలు వరి పండించుకునే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో 2019 అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలం ఆయన చెప్పింది ఎంత రైతులకు ఎంత మోసం చేశారంటే, నియోజకవర్గానికి ఒక లారీ ఇస్తాం, 2.5 ఎకరాలు ఉండి 5 ఎకరాల లోపు అందరూ కూడా విద్యుత్ సోలార్ పంప్ చెట్లు ఇస్తాము అని చెప్పి మోసం చేశారు. ఈ దిశగా చూసుకుంటే మా కొమరడ మండలంలో 272 మంది రైతులు వైఎస్ఆర్ జలకాల పథకం కింద దరఖాస్తులు చేసుకుంటే 32 మందికి కూడా కాంట్రాక్ట్, ఏదైతే బోర్ కాంట్రాక్ట్ని కూడా ఇవ్వడం జరిగింది ఫస్ట్ విడతగా. కానీ ఎక్కడ ఒక బోరు కూడా తీని పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు రైతు బాగుంటే అందరూ బాగుంటుంది ఉద్దేశంతో ఈరోజు సోలార్ పంప్ చెట్లు అనేది మళ్ళీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన తర్వాత రైతులందరూ కూడా ఎదురు చూసే పరిస్థితి ఉంది. ఎందుకంటే గత 2014 నుండి 2018 వరకు ఎలాగైతే ఎన్టీఆర్ జలసిరి పథకం కింద విద్యుత్ సోలార్ పంప్ చెట్లు ఇచ్చారు, ఆ విధంగా ఇస్తారా ఎవరైనా ఆలోచన రైతులందరూ ఉన్నారు. కాబట్టి రైతులకి అన్ని విధాలుగా ఆదుకునే విధంగా, రైతులకి మంచి జరిగే విధంగా మళ్ళీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారంలో వచ్చారు. కాబట్టి 2014 నుండి 2019 వరకు ఎలాగైతే ఎన్టీఆర్ జలసిరి పథకం కింద 2 ఎకరాల నుండి 5 ఎకరాల లోపు వారికి విద్యుత్ సోలార్ పంప్ చెట్లు ఇచ్చారు, అదేవిధంగా ఇచ్చి ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గత వైఎస్ఆర్ ప్రభుత్వంలాగా మోసం చేయకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటే రైతుల పక్కన పేదల పక్కన ఉండే ప్రభుత్వం అని చెప్పి ఇప్పటికే పేరుంది. కాబట్టి ఆ దిశగా వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవ తీసుకొని ఎన్టీఆర్ జలసిరి పథకం కింద 2.5 ఎకరాల 5 ఎకరాల లోపు అందరికి కూడా విద్యుత్ సోలార్ పంప్ చెట్లు ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీ అధ్యక్షులు డిమాండ్ చేస్తాం.